శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆధునిక కాలంలో అనారోగ్య సమస్యలు తొలగింపజేసుకోవటానికి మంత్రించిన నీళ్లు తాగటం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే మంత్రించిన నీళ్లు తాగటానికి గోమతి చక్రం విశేషంగా సహకరిస్తుంది గోమతి చక్రం ఉపయోగించి మంత్రించిన నీళ్లు ఎవరైనా తాగినట్లయితే దాని ప్రభావం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా ఆ అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు చాలామందికి కారణం తెలియని అనారోగ్య సమస్యలు ఉంటాయి కొంతమందికి దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలు ఉంటాయి దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యలున్నా చాలా కాలంగా అనారోగ్య సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడటానికి మంత్రించినటువంటి నీళ్లు తాగటం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అయితే ఆ నీళ్లు ఎలా మంత్రించాలంటే ముందుగా మీరు ఒక గోమతి చక్రం తీసుకోండి ఆధునిక కాలంలో అన్ని చోట్ల గోమతి చక్రాలు లభిస్తున్నాయి గోమతి చక్రం అనేది చూడటానికి చక్రం సుదర్శన చక్రం ఆకారంలో ఉంటుంది అందుకే విష్ణుమూర్తికి ప్రియమైంది అది సముద్రాల నుంచి వస్తుంది అందుకే సముద్ర రాజతనయ అయినటువంటి లక్ష్మీదేవికి ఇష్టం దాని మీద సర్పం చుట్టలు చుట్టినట్టు గుర్తులు ఉంటాయి అంటే సర్పదోషాలను తొలగింపజేసే శక్తి కూడా ఉంటుంది అందుకే గోమతి చక్రానికి పరిహార శాస్త్రంలో చాలా శక్తి ఉంది ఆ గోమతి చక్రం అన్ని చోట్ల ఉంటుంది ఎక్కడి అయినా సరే పూజా సామాగ్రి షాపుల నుంచి ఒక గోమతి చక్రం తెచ్చుకొని ఆ గోమతి చక్రం చేతిలో పట్టుకొని ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం వం ఆరోగ్యాధికరీ రోగాన నమః అది మంత్రం మంత్రాన్ని ఇంకొకసారి జాగ్రత్తగా గమనించండి ఓం వం ఆరోగ్యాధికరి రోగానశేషాన్ నమః ఇది మంత్రం నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత ఆ గోమతి చక్రం బీరువాలో దాచిపెట్టుకోండి ఎప్పుడైనా ఎవరికైనా ఇంట్లో అనారోగ్య సమస్య వస్తే ఇంట్లో హెల్త్ ప్రాబ్లం వస్తే ఈ గోమతి చక్రం ఏదైతే ఎనిమిది సార్లు చేతిలో పట్టుకొని మంత్రం చదివాము బీరువాళ్ళ దాచిపెట్టుకున్నాము ఆ గోమతి చక్రం తెచ్చి ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో వేసి అప్పుడు ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివి ఆ తర్వాత ఆ గోమతి చక్రం తీసేసి ఆ నీళ్లు అనారోగ్యం వచ్చిన వాళ్ళ చేత తాగించండి ముందు నూటెనిమిది సార్లు ఎందుకు చదవాలంటే ముందు నూటెనిమిది సార్లు గోమతి చక్రం చేతిలో పట్టుకొని మంత్రం చదివితే ఆ గోమతి చక్రానికి ఒక శక్తి వస్తుంది ఆ మంత్రానికి సిద్ధి ఏర్పడుతుంది మంత్రానికి ఎప్పుడైనా సిద్ధి వచ్చినప్పుడు అది బాగా పనిచేస్తుంది మంత్రానికి సిద్ధి వస్తుంది గోమతి చక్రానికి శక్తి వస్తుంది ఆ శక్తి వచ్చిన గోమతి చక్రాన్ని బీరువాలో పెట్టుకోండి ఎప్పుడు ఎవరికి ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా గ్లాసులో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఈ శక్తి ఉన్న గోమతి చక్రం వేయండి ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదువుకోండి మంత్రం చదవటం పూర్తి కాగానే ఆ గోమతి చక్రం తీసేసి ఆ నీళ్లు తాగించండి అతి తొందరలోనే అనారోగ్య సమస్య నుంచి బయటపడతాడు మందులు వాడుతున్న రికవర్ అవటం లేట్ అవుతున్న తరుణంలో గోమతి చక్రానికి సంబంధించిన ఈ అద్భుతమైన పరిహారం పాటించండి తప్పకుండా చాలా తొందరగా రికవరీ అనేది వస్తుంది అన్ని అనారోగ్య సమస్యల నుంచి బయటపడచ్చు స్వస్తి